వెల్కమ్ బ్యాక్ టు అందరు మాస్. ఏయ్ బొంగరం, ఏంటి మళ్ళీ గేమ్ షోనా? అలా ఉంటది చూడు. ఏంటి మామూలుగా ఉంటది షో? అవునా? ఫుల్ కామెడీ. మామూలుగా ఉంటుందో ఉండదో మేము షో చూసిన తర్వాత చెప్పాలి, కానీ నువ్వు ముందే చెప్పకూడదు. ఇతను బొంగరం అని ఇక్కడే ఉంటూ ఉంటాడు, కొంచెం లూజ్. ఓకే, లెట్ us వెల్కమ్ అవర్ ఫస్ట్ కంటెస్టెంట్. ఏంటి షో పేరు ఏంటి? అందరు మస్త్. అందరు మస్త్ యా అంటే అందరూ మస్త్ ఉండాలి. అందరు మస్త్ అంటే అందరు మస్త్ అంటే అందరు అంటే లోపల అందరు కాదు, అందరు అందరు మస్త్. ఓకే, మీరు రెడీగా ఉన్నారా? దేనికి రెడీగా ఉండాలి? మా కంటెస్టెంట్ వచ్చి చెప్పే జోక్స్ కి నవ్వడానికి. అంటే కంటెస్టెంట్ చెప్పే జోక్స్ కి నవ్వాలా? నవ్వాలి, జాగ్రత్తగా నవ్వాలి. ఓకే, వాళ్ళు నవ్వాలా? ఓకే, లెట్ us వెల్కమ్ అవర్ ఫస్ట్ కంటెస్టెంట్ రవి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మేము నవ్వాలని చెప్పావు కానీ అతనే నవ్వుతున్నాడు ఏంటి ముందు నుంచి? ముందు నుంచి ఆయన నవ్వుతూ ఉంటే మీకు కూడా నవ్వొస్తుందని. ఓకే రవి, పళ్ళ సెట్ అయితే ఫ్రెష్ గా పెట్టుకుని వచ్చినట్టున్నాడు. ఆకాశంలో నల్లటి కాకి ఎగురుకుంటూ వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ సడన్ గా ఆగింది. ఆగి కిందికి చూస్తే సుమగారి కారే ఆగుంది అక్కడ. ఆగిన్న కారు పైన ఆ కాకి రెట్టేసింది. బొంగులా ఉంది. వెళ్ళు. ఆగాగ్, నాకు బాగా నచ్చింది, నేను ఫుల్ గా వినాలనుకుంటున్నాను. అది చేసిన తర్వాత ఏమైంది? జోక్ అయిపోయింది, జోక్ అయిపోయింది. ఇతనేంటి మమ్మల్ని నవ్వమని చెప్పి నువ్వు సీరియస్ గా ఉన్నావంట బొంగరం? నీకు ఈ జోక్ కి నవ్వు వచ్చేస్తుందా? బాగాలేదన్నా? నువ్వు వెళ్ళరా, నేను చెప్తాను. రే, నువ్వు ఈ పక్కనే నుంచి ఇక్కడ నుంచి. ఓకే, వెరీ నైస్, సూపర్, ఐ లైక్ యువర్ జోక్. ఇక్కడ నుంచి రా, పక్కన నీతో పని. ఆకాశంలో నల్ల కాకి. నల్ల కాకి తెల్ల రెట్ట. లెట్ us వెల్కమ్ అవర్ నెక్స్ట్ కంటెస్టెంట్. ఇంకొకడు ఉన్నాడు. ఇంకొకడు ఉన్నాడా? ఉన్నాడు. ఓకే, తిరుపతి. ఇప్పుడు నేను చెప్పబోయే జోక్ కి పగలబడి నవ్వాలి, పగలబడి నవ్వాలి. అలా ఉంటది జోక్. ఈ రాత్రి మేము పగలబడి నవ్వలేము. ఏ పగలబడి, కిందబడి కాదు. ఇదిగో కావాలంటే రాత్రి పడి ఓకే. ఒక చెరువులో అలా బాతులు స్నానం చేస్తూ ఉంటాయి. ఒక చెరువులో అలా బాతులు స్నానం చేస్తున్న సమయంలో చెప్పరా బాబా, ఒక ఏనుగు వచ్చింది అదే టైంలో అక్కడికి. ఏనుగు వచ్చి ఆ బాతులను చూసి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వెనక వేసుకుంటూ వెళ్తుంది. అసలు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెనక ఎందుకు వెళ్తుంది అంటే ఆ బాతులు బ్యాక్ 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 అని సౌండ్ చేస్తుంటే చాలా టఫ్ కాంపిటీషన్ అబ్బాయి, ఇద్దరు చాలా కంటెంటర్. ఏంటి మీకు దీనికే నవ్వు వచ్చేసిందా? నేను అంతకు ముందు వరకు అతనికి ఇవ్వాలనుకున్నాను. లక్కీగా నీకు నవ్వు రావట్లేదట, దీనికే ఇలా అయిపోతుంటే ఇప్పుడు నేను అసలు కామెడీ చేసి నేను చూపిస్తాను. పిక్చర్లు అయిపోతారేమో. ఇది ఒక బస్ స్టాప్. ఓకే, ఇది రైల్వే స్టేషన్ కాదు, బస్ స్టాప్. హలో సార్, బస్ వస్తుందా ఇక్కడ? ఇక్కడ బస్ కాకపోతే భానుప్రియ వస్తుందా?
వెనకటికి నీలాంటాడు అక్కడ బందర్ లడ్డు తినమంటే బందర్ లడ్డు తిన్నాడు. సార్ బాగా కోపంలో ఉన్నట్టున్నారే. ఉన్నప్పుడు కోపం కాకపోతే కాజాల కూరగాయలు వస్తాయంటారా? వెనకటికి నీళ్ళంటాడు అక్కడ ఢిల్లీ పెళ్ళని చూడరా అంటే ఢిల్లీ వెళ్ళి పెళ్ళని చూసాడండి. కాదు హర్ష, ఇది ఇవన్నీ తర్వాత కానీ జోక్ అది చెప్తాను కదా. ఇప్పుడు మీకు సరైన జోక్ చెప్తాను. నాకు తెలిసి మీరు ఏమంటే మీరు సీట్ బెల్ట్ లో వేసుకోండి, పగలబడిన అవుతారు. ఒక రోజు నేను మా ఫ్రెండ్ చీకట్లో వెళ్తుంటే ఫ్రెండ్ ఒక మ్యాన్ హోల్ లో పడి వాళ్ళకి ఎందుకు అంత నవ్వు వస్తుంది? చీకట్లో వెళ్తుంటే ఇతను ఎక్కడ కనిపిస్తాడు అసలు? అందులో నవ్వుకోవడానికి ఏముంది, అది రియాలిటీ కదా. ఇది రియాలిటీ. వెనకటికి నీలాంటాడు ఒకటే పెళ్ళని కొట్టరా అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు అన్నాడంట. కామెడీ అంటే ఏంటో తెలీదు, మీరు ఇంకెప్పుడు నవ్వలేరు, దయచేసి ఇలాంటి షోలకి రావద్దు. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చి నవ్వకుండా ఎందుకు కూర్చోండి. ఇలాగా నవ్వొచ్చిన మీరేమో బాబు ఎందుకు కింద మీద పడి బల్లల కిల్లలు బాగా తీసి నవ్విస్తారు, నేను చేస్తాను నవ్వట్లేదు. అంటే అసలైన నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెల్త్ ప్రాబ్లం ఉంది నీకు, మీరు హోమియో వాడండి అది తగ్గిపోతుంది. పైగా ఒక అన్ఫినిష్డ్ జోక్ వదిలేసావు, మేము ఇంటికి వెళ్ళి ఏమైపోవాలి? చీకట్లో ఏంటంటున్నావు అది చెప్పు. ఎందుకు మీరు ఏదో దాని తర్వాత దాన్ని మాడిఫికేషన్ చేశారు కదా, చీకట్లో వీడు ఎక్కడ కనిపిస్తాడు అన్నాను, నవ్వారు కదా. ఇంకొక జోక్ ట్రై చేయండి. ఒక ట్రై చేయండి, ట్రై చేయండి. మీరు చెప్పమంటే నేను ఎందుకు చెప్పాలి? సరే ఏనుగు చీమ జోక్ చెప్పు. నేను చెప్పను. ఏ బాబు నువ్వు చెప్పమ్మా, నువ్వు బాగా చెప్తున్నావు. నువ్వు చెప్పకరా, నువ్వు కూడా చెప్పు. ఏ నువ్వు చెప్పమ్మా. ఏ చెప్పద్దు. ఏ నువ్వెవడు ఆపడానికి అసలు? నీకే కామ్. మీరు అలాంటివన్నీ ఎందుకు తెచ్చారు చెప్పు. ఇప్పుడు చెప్పు ఏదైనా సరిగ్గా చెప్తున్నా. క్యాబ్ మేము నవ్వేంత వరకు నువ్వు ఒక జోక్ చెప్పాలి. ఎవరు జోక్ చెప్పడం? నేను అన్న కామెడీ అన్న క్యారెక్టర్. మరి దేనికి వచ్చా అక్కడికి? జోక్ చెప్పు. చెప్పు. నేను కామెడియన్ కాదు, కోపంగా చూడమంటే. జోక్ చెప్పు, చెప్పు తొందరగా. జోక్ చెప్పు. జోక్ చెప్పాలా? చెప్తావా లేదా? ఇప్పుడు ఆ చేతుల దెబ్బగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సుమా అక్కది ఒరిజినల్ జుట్టు.